అమ్మా ఇవో ఈరోజు ఏం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్ టుడే? ఈరోజు సగ్గు బియ్యం ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటి? పల్లీలు. ఓకే, దట్ ఈస్ గ్రౌండ్ నట్, సగ్గు బియ్యం, సాగు, ఒక ఆలుగడ్డ, పొటాటో, ఒక క్యారెట్, క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఆనియన్, ఒక నిమ్మకాయ, లైమ్, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, కర్రీ లీఫ్ అండ్ కొరియాండర్ లీఫ్, తగినంత ఉప్పు, సాల్ట్. దీస్ ఆర్ ది రిక్వైర్డ్. ఇవి కావాలండి. ఈ సగ్గు బియ్యాన్ని బాగా రెండుసార్లు కడుక్కోవాలండి. యు హ్యావ్ టు వాష్ ది సాగు ఫర్ 2 or 3 times. తర్వాత ఏం చేయాలంటే ఒక 3 to 4 hours చాలా తక్కువ క్వాంటిటీ ఉన్న వాటర్లో నానబెట్టుకోవాలండి. యు హ్యావ్ టు సోక్ ది సాగు వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫర్ 3 to 4 hours. పల్లీలు కొద్దిగా వేయించుకోవాలండి. యు హ్యావ్ టు ఫ్రై గ్రౌండ్ నట్. వేయించుకున్న పల్లీల పొట్టు తీసుకోవాలండి. యు హ్యావ్ టు రిమూవ్ ది సీడ్ కోట్ ఆఫ్ ది గ్రౌండ్ నట్. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని సన్నటి పలుకులుగా చేసుకోవాలి. యు హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ మిక్సీ అండ్ మేక్ ఇట్ టు స్మాల్ పీసెస్. పల్లీలు మిక్సీలో వేసిన తర్వాత ఇలా చేసుకోవాలండి. యు హ్యావ్ టు మేక్ ది గ్రౌండ్ నట్ లైక్ దిస్ బై పుట్టింగ్ ఇన్ ది మిక్సీ. ఇప్పుడు ఈ పల్లీల పొడి ఉంది కదండి, మనం కొద్దిగా సగ్గు బియ్యంలో కలుపుకోవాలండి. ఎందుకంటే అది అంటుకోకుండా ఉంటుంది. యు హ్యావ్ టు మిక్స్ దిస్ గ్రౌండ్ నట్ పౌడర్ ఇన్ సాగో. ఈ బంగాళదుంపల్ని తర్వాత ఉల్లిపాయల్ని మనం సన్నగా ముక్కలు తరుక్కోవాలండి. యు హ్యావ్ టు మేక్ ఇన్ టు స్మాల్ పీసెస్ ఆఫ్ పొటాటో అండ్ ఆనియన్. ఇది క్యారెట్ ఏమో తురుముకోవాలండి. యు హ్యావ్ టు మేక్ ది క్యారెట్ లైక్ దిస్. గ్రీన్ చిల్లీస్ అండి, సన్నగా తరుక్కోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. యు హ్యావ్ టు పుట్ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్. నవ్వు నూనె వేగిన తర్వాత ఈ తాలింపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేగించాలండి. అప్పుడు బాయిలింగ్ ఆఫ్ దిస్ ఆయిల్ యు హ్యావ్ టు పుట్ దిస్ తాలింపు అండ్ కర్రీ. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకున్నామండి. పొటాటో పీసెస్ ఆల్సో యూ హ్యావ్ యాడెడ్ నవ్. రుచికి కొద్దిగా క్యాష్యూ నట్ కూడా వేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత, ఆలు వేగిన తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఆఫ్ దిస్ పొటాటో యూ హ్యావ్ టు యాడ్ ది ఆనియన్, స్మాల్ పీస్ ఆఫ్ ఆనియన్. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా వేగించుకోవాలండి. అదే దేవుడికి ప్రసాదంలాగా పెట్టాలనుకుంటే మీరు ఉల్లిపాయలు వేసుకోవద్దండి. ఇఫ్ యూ వాంట్ టు పుట్ దిస్ టు లార్డ్ కృష్ణ ఆర్ ఎనీ గాడ్ యాజ్ ఎ ప్రసాద, డోంట్ మిక్స్ ది ఆనియన్స్. వేగిన తర్వాత ఈ క్యారెట్ కూడా వేసుకోవాలండి. యూ హ్యావ్ టు యాడ్ ది క్యారెట్. నౌ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి. చూడండి, ప్లీజ్ సీ ఇట్, దిస్ ఇస్ సాగు షీఈస్ యాడింగ్ నౌ. ఇలా వేసుకున్న తర్వాత చాలా మిక్స్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ వెల్. తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకోవాలండి. లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైం. కొద్దిసేపు అదే కొద్దిగా వేగాలండి. ఇప్పుడు కొద్దిగా మనం గ్రౌండ్ నట్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆ పల్లీ పొడి కూడా వేసుకోవాలండి. వేసి కలపెట్టుకోవాలండి. ఇందాక వేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకుంటున్నాం. బాగుంటుంది, రుచిగా ఉంటుంది, అవి అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుంటున్నాండి. నౌ వీఆర్ యాడింగ్ లెమన్ జ్యూస్ ఫర్ టేస్ట్. ఇఫ్ యూ వాంట్ యు టేక్ లెమన్ జ్యూస్. చక్కటి సగ్గు బియ్యం కిచడీ అయిపోయిందండి. దిస్ కిచడీ ఈజ్ కంప్లీటెడ్. సాగో కిచడీ చాలా రుచిగా ఉంటుందండి. చిన్నపిల్లలు ఇష్టపడి తింటారు, మనం ఇష్టపడి తింటాం. మార్నింగు టిఫిన్ లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు. దీనిలో అన్ని రకాల పోషక పదార్థాలు కూడా ఉన్నాయండి. ఆల్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్. మీరు ఒకవేళ దేవుడికి పెట్టుకోవదలుచుకుంటే ఉల్లిపాయలు వేసుకోకుండా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. దిస్ ఈజ్ వెరీ టేస్టీ సాగో కిచడీ, సగ్గు బియ్యం కిచడీ. మీరు కూడా చేసుకుంటారు కదా, బాగుంటుందండి.